హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1173. ఈరోజు డేట్ 1 ఫిబ్రవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అజియోలో ఒక సూపర్ లూట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది క్లాతింగ్ సంబంధించిన లూట్ అనమాట. ఒక ప్రీమియం బ్రాండు ద ఇండియన్ గ్యారేజ్ బ్రాండ్కి సంబంధించిన టీషర్ట్లు, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ అనేవి అప్ టు 75% లూట్ డీల్ అనేది అవైలబుల్గా ఉంది. బ్రాండెడ్ టీషర్ట్స్ జస్ట్ మీకు 240 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. భారీ లూట్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఛానల్ కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, టెలిగ్రామ్లోకి వెళ్ళండి, ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు మధ్యాహ్నం నేను రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్, సో దీని 30,000 రూపాయల బడ్జెట్లో కొనొచ్చా లేదా అనేది నా ఫుల్ రివ్యూని ఒక 10 రోజులు వాడిన తర్వాత షేర్ చేశాను. చాలా రోజుల తర్వాత నేను ఒక ఫుల్ రివ్యూ వీడియో చేశాను. ఒక లుక్ అయితే వేయండి, ఇక్కడ కార్డ్స్లోనే కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ సీఈఓ మాధవ్ శెట్టి ఈరోజు కోకోకోలా ఫోన్కి సంబంధించిన బాక్స్ని ఇమేజ్ అనేది ఒకటి షేర్ చేశారు చేతిలో పట్టుకొని. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. రెగ్యులర్ రియల్మీ ఫోన్ బాక్స్ లాగా కొంచెం పొడుగ్గా ఉంటుంది, దానిపైన కోకోకోలా బ్రాండింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనకు తెలిసిన డేటా ప్రకారం అయితే రియల్మీ 10 సిరీస్లో ఉన్న మిడిల్ వేరియంట్ అంటే రియల్మీ 10 ప్రో మొబైల్ని వీళ్ళు కోకోకోలాతో కొలాబరేషన్తో తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన బాక్స్ ఇమేజే ఇదనమాట. స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, మరేమైనా మారుతాయా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ ఫోన్కి సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ వ్యూలో మాత్రం మీకు కోకోకోలా బ్రాండింగ్ అనేది ఉంటుందన్నమాట. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా, ఫోన్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ రెడ్ కలర్లో ఇమేజ్ లీక్ అయింది కదా, అలాగే ఉంటుందా ఇంకేమైనా మారుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచే. రియల్మీకి సంబంధించిన రియల్మీ జీటీ నియో 5 అనేది ఫిబ్రవరి 7వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. సో ఈ ఫోన్లో ఒక స్పెషాలిటీ ఉంది, జస్ట్ లైక్ నథింగ్ ఫోన్ లాగా బ్యాక్ సైడ్ మీకు ఒక రింగ్ ఉంటుంది, కాకపోతే ఇది రెక్టాంగులర్ రింగ్ అనమాట. మీకు నథింగ్ ఫోన్లోనేమో ఇలా ఉంటుంది కదా, ఇదేమో రెక్టాంగులర్ రింగ్ ఉంటుంది, మధ్యలో డేర్ టు లీప్ అని ఒక టెక్స్ట్ కూడా ఉంటుంది. ఈ రింగు ప్లస్ ఆ టెక్స్ట్ మొత్తం కూడా మనకి మ్యూజిక్తో పాటు బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట, జస్ట్ లైక్ నథింగ్ ఫోన్ లాగా. సో ఆ జాతర లైట్ల ఎఫెక్ట్లే ఇప్పుడు రియల్మీ జీటీ నియో 5లో కూడా రాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది బయటకు వచ్చేసింది. చూడటానికి మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. రెక్టాంగులర్ రింగ్ ఉంటుంది, అది కూడా మీకు రింగ్ టోన్ వచ్చినప్పుడు అలాంటివి కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది, జస్ట్ లైక్ మీరు నథింగ్ ఫోన్లో చూసారు కదా ఆ జాతరల ఎఫెక్ట్, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో ఈ ఫోను మీకు 7వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. మరి మన ఇండియాలో 5వ మంత్లోనే లాంచ్ అవుతుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఫోన్ ఎప్పుడు వస్తుంది అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఈరోజు ఒక పెద్ద బాంబే పేల్చింది. ఈరోజు సుప్రీంకోర్టులో వీళ్ళొక హియరింగ్లో, అంటే ఈ ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్, రీసెంట్గా వాట్సాప్ మీద కొన్ని ఇష్యూస్ అయినాయి కదా, సో దానికి సంబంధించిన ఒక హియరింగ్లో వాట్సాప్కి సంబంధించిన లాయర్స్ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇండియన్ యూజర్స్ వాట్సాప్లో ఎక్కువ ప్రైవసీ కావాలి అనుకుంటే, కరెక్ట్గా అనండి, ఇండియన్ యూజర్స్ ఎక్కువ ప్రైవసీ కావాలి అనుకుంటే వాళ్ళ ఫోన్లో ఫేస్బుక్ యాప్ ఉండకూడదు, వాళ్ళ ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయ్యి మాత్రం ఉండకూడదట. సో చాలా పెద్ద మాట అన్నారు. ఎంత పెద్ద మాట సార్ ఇది? చాలా పెద్ద మాట. ఎందుకంటే వీళ్ళ పేరెంట్ బ్రాండ్, అది వీళ్ళ పేరెంట్ బ్రాండ్, ఫేస్బుక్ ఓన్ గ్రూప్లో ఉన్న యాపే ఇది వాట్సాప్ అనేది. సో దానికి సంబంధించిన ఒక పెద్ద కామెంట్ అనమాట ఇది. సో ఒకవేళ ఇండియన్ యూజర్స్కి వాట్సాప్లో ఎక్కువ ప్రైవసీ కావాలి అనుకుంటే మీ ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉండకూడదు. మీ ఫోన్లో ఫేస్బుక్ ఉండకూడదు, మీ ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయ్యి కూడా ఉండకూడదు. సో దానివల్ల మీకు ప్రైవసీ అనేది ఎక్కువగా ఇవ్వగలమని వీళ్ళు చెప్తున్నారు. సో ఫేస్బుక్ ఎంతకి దిగజారిందో అనేది ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి, అసలు నేనైతే ఫేస్బుక్ 2018లోనో ఏమో ఓపెన్ చేశాను, తర్వాత మళ్ళీ ఇంతవరకు ఓపెన్ చేయలేదు నేనైతే. యాక్చువల్గా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఫేస్బుక్లో. మన ఛానల్కి ఒక పేజ్ కూడా ఉంటుంది, అది కూడా యుగాలు అయిపోయింది వదిలేసి. సో ఎవరైతే ఇంకా ఫేస్బుక్ వాడుతున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు వాట్సాప్లో ప్రైవసీ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం వాళ్ళే చెప్తుందంటే మీరు ఫేస్బుక్ని వాడకూడదు అని. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా 7వ తారీఖు మన ఇండియాలో మోటోలో E30ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది లీక్ అయిపోయింది. ఇది ఒక బడ్జెట్ మొబైల్, అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుంది, అలాగే హెచ్డీ రిజల్యూషన్తో డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 13, డాల్బీ అట్మాస్, IP52 ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది
ఫిబ్రవరి 8వ తారీఖున లాంచ్ కాబోతున్నాడు, ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి యూనియన్ బడ్జెట్ గురించి. సో ఈరోజు యూనియన్ బడ్జెట్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఒకటి ఉంది. ఇదేంటంటే స్మార్ట్ ఫోన్స్ అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టీవీస్లు ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు కదా, మీకు కెమెరా లెన్సెస్ కావచ్చు, లేకపోతే బ్యాటరీలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా బోర్డ్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇంకా రకరకాలవి ఐసీలు రకరకాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇంపోర్ట్లో ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి చాలా వరకు తగ్గిందనమాట. సో దీనివల్ల మనకేంటయ్యే ఉపయోగం అంటే 2023 సంవత్సరంలో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ ప్రైస్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ప్రతి కాంపోనెంట్ మీద మీకు ట్యాక్స్ అనేది తగ్గింది కాబట్టి, ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి తగ్గినాయి కాబట్టి ఖచ్చితంగా మనకి స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైస్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా పెద్ద పెద్ద టీవీలు కొనుక్కునే వాళ్ళకి 55 inches 65 inches పెద్ద 1 lakh ఏబో వెళ్తాయి కదా, అలాంటి టీవీలు కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇంకా డిస్కౌంట్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే స్మార్ట్ టీవీల ప్రైస్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద కూడా ప్రైస్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇంకేమన్నా ఎక్కువ పాయింట్స్ ఏమైనా దొరికితే ఖచ్చితంగా మీకు ఫుల్ లెంత్గా మనకి అంటే టెక్ ప్రపంచానికి ఉపయోగపడేవి మనకేం ఉపయోగపడుతుంది అనేది మీకు ఒక చిన్న వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఓవరాల్గా తెలిసిన పాయింట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టీవీస్ ఇలాంటి వాటి మీద మాత్రం చాలా వరకు రేట్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది 2023లో. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో 6వ తారీఖున పోకో X5 Pro లాంచ్ అయిపోతుంది కదా మన ఇండియాలో. ఒక ఫోనే లాంచ్ చేస్తుంది, X5 లాంచ్ కాకపోవచ్చు, మేబీ తర్వాత వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అయితే పోకో X5 Pro సంబంధించిన ప్రైజ్ అనేది ఒకటే లీక్ అయింది. లీక్ అయిపోయిన ప్రైజింగ్ ప్రకారం చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. సో విత్ కార్డ్ ఆఫర్స్ అరౌండ్ 22,000-23,000 రూపాయలకి ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పట్ల బడ్జెట్లో మీకు ఇది 22,000, 21,000, 22,000 ఇదైతే హానెస్ట్ ప్రైజింగ్ అనమాట. అందులో ఉన్న స్పెసిఫికేషన్స్కి కెమెరా రివ్యూనింగ్ అన్నీ కూడా మనం 6వ తారీఖు మాట్లాడుకుందాం. సో 21,000-22,000 అయితే చాలా రీజనబుల్ ప్రైజింగ్. ఒకవేళ 25,000 ఇప్పుడు లీక్ అయిన ప్రైజింగ్ ప్రకారం 25,000 దాకా ఉంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. విత్ కార్డ్ ఆఫర్స్ అరౌండ్ 22,000 అలా వస్తే మాత్రం ఒక లుక్ అయితే వేయండి. ఇది నేను డైరెక్ట్గా చెప్తున్న పాయింట్. చాలా బాగుంది ఫోన్ మాత్రం, మీకు 6వ తారీఖు దీని గురించి మనం ఫుల్ లెంత్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు నథింగ్ ఇయర్ 2 కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన హై క్వాలిటీ ఇమేజెస్ అనేవి లీక్ అయిపోయినాయి. లీక్ అయిపోయిన ఇమేజెస్ ప్రకారం చూసుకుంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఫ్రమ్ నథింగ్ ఇయర్ 1 అలాగే నథింగ్ ఇయర్ 2. సో నథింగ్ ఇయర్ 1 వీళ్ళు ఆ ప్రొడక్షన్ ఆపేసి నథింగ్ ఇయర్ స్టిక్ అనేది తీసుకొచ్చారు కదా, నథింగ్ ఇయర్ 1నే మళ్ళీ వీళ్ళు నథింగ్ ఇయర్ 2 లాగా తీసుకురాబోతున్నారేమని కొంచెం డౌట్ అయితే ఉంది. డిజైన్లో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే లేవు నాకు కనపడట్లేదు. మరి ఇంకా ఏమైనా ఇన్డెప్త్గా ఏమైనా లాంచ్ అయిన తర్వాత తెలుస్తుందేమో కానీ ప్రజెంట్గా ఇమేజ్ ప్రకారం చూస్తుంటే మాత్రం నథింగ్ ఇయర్ 1కి నథింగ్ ఇయర్ 2కి ఎలాంటి చేంజెస్ అయితే కనిపించట్లేదు. కాకపోతే టెక్నికల్గా ఏమైనా మారచ్చేమో, అంటే ANC లో క్వాలిటీ డిఫరెన్సెస్ రా, అలాగే డ్రైవర్ సైజెస్ ఏమైనా మారుతాయా, ఇవన్నీ మరి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నథింగ్ ఇయర్ 2 మాత్రం వెరీ సూన్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి వాళ్ళు రిపబ్లిక్ డే సేల్ కింద మన ఇండియాలో ఒక రీసెంట్గా ఒక సేల్ కండక్ట్ చేశారు కదా. సో దీంట్లో 1 million+ డివైస్ని అమ్మారట. అవి స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, అన్నీ కలుపుకొని దాదాపు 1 million+ ఎక్కువగా డివైస్ అమ్మినట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జీరో మీకు ఒక మంచి వర్డ్ పజిల్ ఉంది, 150 రూపాయలు ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈరోజు సామ్సంగ్ ఈవెంట్ అయితే ఉంది, సో దాన్ని నేను చూస్తాను నైట్. చూసిన తర్వాత మీకు ఒక చిన్న వీడియో రూపంలో వీలైతే నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.